పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ శుభాకాంక్షలు. మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, డైనమిక్ లీడర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయర్స్ శాఖ డైరెక్టర్ గా నియమితులవ్వడం హర్షణీయం. శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సిద్దు వెంకట సుబ్బారెడ్డి, ఎస్వీఆర్ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత మరియు టీడీపీ నాయకులు సిద్దు రమణారెడ్డి, మూడేళ్ల నారాయణరెడ్డి, బత్తల రమణయ్య వారంతా ఓ మంచి కార్యం కోసం, మానవత్వం నిలుపుట కోసం ఏకమయ్యారు. క్యాన్సర్ బాధితురాలికి ఆపన్న హస్తం అందించి ఆదుకున్నారు. చదువులమ్మ చెట్టు నీడలో చదివి ఇతర దేశాలు, రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్స్ గా స్థిరపడి ఉద్యోగాలు చేసేవారు. మరికొందరు స్థానికంగా రకరకాల ఉద్యోగాలు, పనులు చేస్తూ ఒకే ప్రభుత్వ పాఠశాలలో చదవకపోయినా పొదలకూరు జెడ్పీ బాలురా బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకొని స్థానిక శ్రీ విద్యాభారతి కోచింగ్ సెంటర్ లో ట్యూషన్ చేరి చదివిన వారందరూ ఒక్కటయ్యారు. 2004 నుంచి 2005 విద్యా సంవత్సరంలో 10వ తరగతి తమతో పాటు చదువుకుని చర్మ క్యాన్సర్ బారిన పడ్డ జనకల మాధవి అలియాస్ పసుపులేటి మాధవికి అందరూ అండగా నిలిచారు. విశాల హృదయంతో, సదుద్దేశంతో, సహృదయంతో వారంతా అప్పటి శ్రీ విద్యాభారతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, ఉపాధ్యాయులైన ఎస్కే సుభాన్, ఎస్కే మహమ్మద్, డి రవీంద్ర కుమార్, టి నరేంద్రారెడ్డి సార్ల సహకారంతో వారంతా ఒక వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడి విరాళాలు సేకరించారు. అలా సేకరించిన మొత్తాన్ని అయ్యగారి పాలెంలోని మాధవి ఇంటికెళ్లి 100,000 రూపాయలు చెక్కు రూపేణ అందించి మనోధైర్యం నింపారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మానసిక ఉల్లాసాన్ని కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు ఇంకా ముందుకు వచ్చి మాధవికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. మాధవి క్యాన్సర్ ను జయించి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి విద్యార్థులు కె రవికుమార్, వి రమేష్, యు చిన్నమస్తన్ రావు, ఆర్ అంకయ్య, వి సతీష్, ఎస్కే కరిముల్లా, పి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మీడియాలో వచ్చిన వార్తతో చెలించిపోయి మేము గతంలో శ్రీ విద్యాభారతి కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాం. అక్కడ చదివిన మాధవిని విద్యార్థికి చర్మ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని మాతోటి ఉపాధ్యాయులు నరేంద్ర, రవి సారు, అదేవిధంగా చిన్నయ్య సారు, అదేవిధంగా రమేష్, మేమంతా కలిసి ఆ అమ్మాయికి ఏదైనా ఆర్థిక సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఆ విషయాన్ని మా అక్కడ చదివిన విద్యార్థులు అందరికీ కూడా తెలియజేసిన వెంటనే వాళ్ళందరూ స్పందించి వాళ్ళు తమ వంతు సహాయంగా ప్రతి ఒక్కరూ కూడా ఫోన్పే ద్వారా అమౌంట్ చేర్చడం జరిగింది. ఆ విధంగా మేము ఒక వారంలో కలెక్ట్ చేసిన 100,000 రూపాయలు అమౌంట్ని ఈరోజు చెక్ రూపంలో మాధవి గారి కుటుంబానికి అందించడం జరిగింది. అమ్మాయి చాలా పేదరికంతో ఇబ్బంది పడుతుంది. ఒకవైపు ఎవరికి రాని దౌర్భాగ్య స్థితిలో చర్మ వ్యాధితో బాధపడుతుంది. ఇటు వైద్యానికి చూపించుకున్న దానికి ఎంతో 10 లక్షల దాకా ఖర్చు పెట్టిందని తెలియజేశారు. అటు చూస్తే ఆస్తులు లేవు, ఇటు చూస్తే ఒక అమ్మాయి ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయమని వేడుకుంటుంది. ఆ విధంగా మా విద్యార్థులందరూ మా మీద గురుభక్తితో ఈరోజు ముందుకొచ్చి 100,000 రూపాయలు సహాయం అందించారు. కాబట్టి మా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం మాకు అందించిన దానికి మీ జన్మలో మర్చిపోను, మా మీద నమ్మకంతో ఇచ్చారు, మనందరం కలిసి ఒక కుటుంబానికి, ఆపదలు ఉన్న కుటుంబానికి అండగా ఉండేందుకు మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం కాబట్టి ఎప్పుడైనా కానీ మేము మాధవికి, కుటుంబానికి సహాయం చేసేందుకు అందుబాటులో ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దాతలు ఉంటే నేరుగా వచ్చేసి మాధవికి అందిస్తే బాగుంటుంది, లేదా నా ఫోన్పే అమౌంట్ కూడా పంపించినట్లయితే నేను నేరుగా మాధవికి అందించగలను. కాబట్టి స్పందించి, ఎందుకనంటే ఆపదలో ఉంది కాబట్టి, నిరుపేదలు కాబట్టి, అది ఒక చర్మ క్యాన్సర్ వ్యాధి, మామూలు చిన్న జబ్బు కాదు, భయంకరమైన జబ్బు. అలాంటి స్థితిలో ఉన్న అమ్మాయికి తమ వంతు మనము ఒక మన సంపాదనలో 1% అయినా ఇచ్చి అమ్మాయి లైఫ్ సహాయం చేద్దామని నేను అందరినీ వేడుకుంటున్నాను. కాబట్టి తమ వంతు సహాయం అందించవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మా మిత్రులు, శ్రేయోభిలాషి, మంచి మనిషి, నమ్ముకున్న వారికి, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడు
శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఈ నెల 7వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు బాషా షేక్, టీడీపీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లా.